రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని రూపొందించేందుకు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లా అయిన ములుగు, రాజన్న, సిరిసిల్లను పైలట్ ప్రాజెక్టులుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ రెండు జిల్లాల్లోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటి వద్దే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తారని కేటీఆర్ తెలిపారు. బీపీ, మధుమేహం, ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలను అక్కడికక్కడే నిర్వహిస్తారని అన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరమని భావిస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపి పరీక్షలు చేయిస్తారని వివరించారు. ఇందుకు ప్రాథమిక కేంద్రాల అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఐటీ, వైద్య శాఖ సమన్వయంతో భాగస్వాములు అవుతాయని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్లైన్, మొబైల్ ప్లాట్ఫామ్లపై అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ సహాయంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు.